हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल ऑलरेडी थंबनेल चूडंगाने वीडियो एंटी अर्थमैपोयिंटुंदी कदा अवुनु इप्पुडु मेमु शूस कोंडडानिकि वेल्तुन्नामु एक्कुवगानु ईवनिंग टाइम लोने वेल्तामु एंदुकंटे डे टाइम लो अयिते फुल एंडगा उंटुंदी वेल्लालेम काबट्टी ई वीडियोलो मा हस्बेंड कूडा हाय अयिते चेप्तुन्नारु वीडियोस लो तनकि एक्कुवगा कनिपिंचडं इष्टं उंडदु एप्पुडो ओकसारि अला कनिपिस्तू उंटारु सो अंदुके हैप्पीनेस अन्नमाट अदेंटो मेमु ईवनिंग एंत एर्लीगा बयलुदेरिना कूडा तिरिगि वच्चेसरिकि अयिते चीकटि अयिते पडिपोतुंदि ఎంత ఎర్లీగా వెళ్ళు మొత్తానికి అయితే చీకటైతే పడుతుందన్నమాట నైట్ టైం ఈవినింగ్ టైంలో ఎక్కువగాను క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే లేట్ అవ్వచ్చు ప్రత్యేకంగా ఈ షూ వీడియోని మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే సో ఇక్కడ షూస్ కాస్ట్ ప్రైసెస్ ఎలా ఉంటాయి అలాగే బ్రాండెడ్ ఐటమ్స్ కానీ నార్మల్ ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు కూడా తెలుస్తుంది కదా అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మేము ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే షాప్కి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ నేను చాలా వీడియోస్లోనే సెంటర్ పాయింట్ చూపించే ఉంటాను దమ్మంలోని సెంటర్ పాయింట్ దానికి అక్కడ చాలా సార్లు అయితే వెళ్ళాము అక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుందన్నమాట ఇంట్లో డెకర్ ఐటమ్స్ కానీ సో క్రోకరీ ఐటమ్స్ కానీ డ్రెస్సెస్ కానీ చిల్డ్రన్ వేర్ కానీ సో ఇలాంటివి చాలా రకాలైతే దొరుకుతాయి అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట సో మనకి బ్రాండెడ్ ఐటమ్లోని మంచి క్వాలిటీగా ఉన్నటువంటివి కావాలనుకుంటే ఈ సెంటర్ పాయింట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ ఎంటర్ అవ్వగానే చూసారా ఈ డెకర్ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట సో ఇంకా మేము డైరెక్ట్ గాను ఇక్కడ షూ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము ఈసారి అయితే నా షాపింగ్ అయితే ఏం లేదు అన్ని కూడా జిమ్మిని షాపింగ్ అయితే చేసేసుకున్నారు ఇక్కడ లేడీస్ శాండిల్స్ కానీ చిల్డ్రన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఒక్కొక్కటి ఏది ముట్టుకున్నా కూడా 100 రియల్ పైగానే ఉంటుంది 150 160 అలాగా ఒక పేరుకి వచ్చేసి 3000 అలా పెట్టాలా అని చెప్పేసి నేను ఇంకా తీసుకోవడం నాకు ఇష్టం అయితే అనిపించలేదు సో ఇక్కడ ఇవైతే నాకు బాగా నచ్చాయన్నమాట ఇక్కడ నేను ఒకటి కూడా సెలెక్ట్ చేసుకున్నాను కాకపోతే ఇది 150 రియల్ అయితే ఉంది సో ఈ సైడ్ రవలో మొత్తం అంతా కూడా 169 దగ్గర 3000-3500 పెట్టాలా ఒక శాండిల్కి అని చెప్పేసి తీసుకోలేదన్నమాట తన సెలెక్షన్ తను చేసేసుకుంటున్నాను నేను మాత్రం ఇక్కడ నాకు ఏమైనా దొరుకుతాయేమో అని నేను చూస్తున్నాను షూస్లో కూడా తక్కువ ప్రైజెస్ ఏవి దొరకవు 100 రియాల్ అనేది స్టార్టింగ్ ఇక్కడ నార్మల్వి తీసుకుంటే 100 రియాల్ లోపల వస్తాయన్నమాట సో ఒక బ్రాండెడ్గా కావాలనుకుంటే నీకు 200-300లో కూడా ఉన్నాయి ఇక్కడ అయితే అన్ని చిన్నపిల్లలకి సంబంధించినవి బాయ్స్కి గర్ల్స్కి చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే చిన్నపిల్లలవి చాలా బాగుంటాయి డ్రెస్సెస్ క్యూట్ క్యూట్గా అలాగే వాళ్ళ శాండిల్స్ కూడా ఇవి కూడా ఏం తక్కువ ప్రైజెస్ అయితే లేవన్నమాట చాలా ఎక్కువగానే ఉన్నాయి ప్రైజెస్ అన్ని కూడా అదేంటో ఈ సెంటర్ పాయింట్కి వచ్చామంటే ఊరికే చూడడమే తప్ప తీసుకోవడమే చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయి ఓన్లీ డెకోర్ ఐటమ్స్ మాత్రమే చాలా కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా అక్కడ అన్ని కూడా మేకప్ ఐటమ్స్ సంబంధించినవన్నమాట సో ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి ఒక్కటి కూడా యూజ్ చేయటం లేదు అందుకే ఇవి చూసారా కప్స్ అయితే ఎంత బాగున్నాయో కలర్ఫుల్ గా భలే డిజైన్ చేశారు ఇక్కడ అంతా కూడా మొత్తం గ్లాస్ ఐటమ్ అన్నమాట ఈ ప్లేస్ లో ఇలా డిఫరెంట్ గా అయితే చాలా బాగా కనిపిస్తాయి అలాగే ఇలాంటి ఫ్లవర్స్ కానీ సో ఇలాంటి స్టాండ్స్ కానీ ఇంటికి సంబంధించిన బెడ్షీట్స్ ఇక్కడ చూసారా మొత్తం గ్లాస్ మీద హోమ్ అని రాస్తుందన్నమాట ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి చూసారా ఈవెన్ టైగర్స్ కూడా ఈ విధంగా అయితే డిజైన్ చేశారు ఒకటైతే మొత్తం గోల్డ్ కలర్ లో సిల్వర్ కలర్ లో సో ఇలా రకరకాలుగా డిజైన్ అయితే భలే చేశారు ఇందాక గోల్డ్ కలర్ అయితే చూపించాను కదా అదైతే 1000 పైనే ఉందన్నమాట దాని ప్రైస్ అయితే ఇంకా లేడీస్ కార్నర్ కి అయితే వెళ్ళాను సో ఏమైనా దొరుకుతాయేమో కనీసం అట్లీస్ట్ టీ షర్ట్ అన్న తీసుకుందాం ఇంత దూరం వచ్చాం కదా అని చూశాను అనమాట చాలా వరకే ఒక్కటి కూడా నాకు తీసుకోవాలని అనిపించలేదు బా ఇక్కడ అన్ని కూడా వెస్ట్రన్ మోడల్స్ అయితే చాలా బాగుంటాయి వాటి డిజైన్స్ కానీ క్లాత్ మెటీరియల్స్ కానీ అలాగే చాలా సూపర్ గా ఉంటాయి ఫైనల్ గా మొత్తానికి అయితే ఈ లేడీస్ కార్నర్ లో ఇలాంటిది ఒక బెల్ట్ అయితే ఇది వచ్చేసి మనం వడ్డనం లాగా పెట్టుకోవడానికి బెల్ట్స్ ఉంటాయి కదా అలాంటివి అన్నమాట దాంట్లోని ఈ పర్ల్స్ తో ఒకటి తీసుకున్నాను ఏదో ఒక డ్రెస్ అన్న తీసుకుందామని చాలా వరకు అయితే ట్రై చేశాను కానీ వాటి ప్రైస్ చూసేసి నేనైతే తీసుకోలేకపోయాను మా హస్బెండ్ అయితే మొత్తానికి తను వచ్చిన పని అయితే తను చేసేసుకున్నాడు అనమాట షూస్ అయితే కొనుక్కున్నారు కాస్ట్ ఎంతైనా సరే తీసుకోవాలని చెప్పేసి తీసేసుకున్నారు నేను ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాను నాకు చాలా ఇయర్స్ వరకు ఉంటాయని చెప్పేసి అంటారనమాట నేనైతే అంత కాస్ట్ పెట్టి అయితే నేను తీసుకోలేను సో మీరు కూడా ఇంతే అలాగే ఆలోచన చేస్తారైతే నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి మొత్తానికి వచ్చిన పని కంప్లీట్ చేసుకొని షూస్ కొనుక్కొని మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్.